హాయ్ అండి, ఈరోజు మనం మన వీడియోలో మీలీ బగ్స్ ఎలా మనం మొక్కల నుండి ఎలా పోగొట్టాలో ఈ వీడియోలో చూద్దాం. వాటికి ఎలాంటి పెస్టిసైడ్స్ మనం స్ప్రే చేయాలో, అవి కూడా ఆర్గానిక్ పద్ధతిలో మనం ఎలాంటి పెస్టిసైడ్స్ వాటి మీద స్ప్రే చేస్తే ఆ మీలీ బగ్స్ అనేవి పోతాయో మనం ఈ వీడియోలో చూద్దాం. జనరల్గా ఈ మీలీ బగ్స్ అనేవి చాలా ఇబ్బంది పడతాయి. ఎలా అంటే, అవి ఒకసారి కనుక వచ్చాయి అంటే అవి పోగొట్టడం చాలా కష్టం అన్నమాట. అవి జనరల్గా మనం ఎలాంటి మొక్కల్లో వాటిని చూడవచ్చు అంటే, ఎక్కువగా మీరు చాలా ఈజీగా చూడగలిగే మొక్కలు ఏంటంటే ఈ మందార మొక్కలు అన్నమాట. ఎందుకంటే మందార మొక్కల మీద ఉన్న మీలీ బగ్స్ రిమైనింగ్ ఏ ప్లాంట్స్ మీద కూడా మనకి పట్టవన్నమాట. అంత ఎక్కువగా ఇవి మీలీ బగ్స్ అనేవి మన ప్లాంట్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఈ మీలీ బగ్స్ అనేవి ఏంటంటే పైన ఒక వైట్ లేయర్లా ఫామ్ అయ్యి ఆ పౌడర్ ద్వారా అవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ పౌడర్ ద మెయిన్ థింగ్. ఆ పౌడర్ అనేది కూడా మీరు ఒకవేళ కనిపించినట్లయితే తెల్లని పౌడర్ మొక్కల మీద, అది మీరు కంపల్సరీ దానిని ఏదైనా ఒక ఆల్కహాల్ స్ప్రే క్లాత్తో కానీ, లేకపోతే సోప్లో ముంచిన క్లాత్ ఏదైనా, లేకపోతే టిష్యూ పేపర్తో కానీ మీరు దానిని కంపల్సరీ తీసేసేయాలన్నమాట. లేకపోతే అవి చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ మందార మొక్కలే కాకుండా గులాబీ మొక్కల మీద కూడా ఈ మీలీ బగ్స్ ఉంటాయి. అండ్ ఎక్కడైతే మీకు మొగ్గలు ఫామ్ అవుతాయో మెయిన్ అక్కడ ఎక్కువగా ఇవి ఉండే ఛాన్స్ ఉంటుంది. ఏం చేస్తాయంటే ఇవి ఆ మొగ్గల యొక్క రసాన్ని ఇవి పీల్చి వాటిని అవి అవిల్లు చేసి బతుకుతాయి అన్నమాట. సో కంపల్సరీ ఇవి మొగ్గల దగ్గర ఎక్కువ ఫామ్ అయ్యి ఆ మొగ్గలని ఎదగనివ్వకుండా, లేకపోతే ఆ ఫ్లవర్స్ని ఎదగనివ్వకుండా, ఫ్రూట్స్ కింద కన్వర్ట్ చేయనివ్వకుండా ఆపేస్తుంది అన్నమాట మొక్క యొక్క ఎదుగుదలని. సో అలా చేస్తాయి అన్నమాట ఈ మీలీ బగ్స్ అనేవి. అదే కాకుండా ఇవి మొగ్గలు ఆకులే కాకుండా ఈ కాండాల మీద కూడా, ఏదైతే కొమ్మలు ఉన్నాయో ఆ కొమ్మల మీద కూడా చాలా ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు కూడా ఈ కొమ్మలు చుట్టూ లైక్ అంత హెల్దీ స్ట్రక్చర్ కింద అవి కొమ్మలు అనేవి ఫామ్ అవనివ్వకుండా, పక్కన మళ్ళీ చిన్న చిన్న కొమ్మలు ఫామ్ అవనివ్వకుండా, అక్కడ ఉండే నేచురల్ ఈ ప్రక్రియను అనేది అని ఆపేస్తూ ఉంటాయి అన్నమాట ఈ మీలీ బగ్స్. సో వాటిని మీరు చాలా దగ్గర ఈ విధంగా చూడొచ్చు అన్నమాట. సో తర్వాత ఇంకా ఏంటంటే, ఈ మీలీ బగ్స్ అనేవి ఉన్నాయని చెప్పడానికి రిమైనింగ్ రెండోది ఏంటంటే చీమలు. మీ మొక్కల దగ్గర కనుక చీమలు తిరుగుతున్నట్లే ఉన్నాయైతే ఎఫిడ్స్ మీలీ బగ్స్ అనేవి కంపల్సరీ మీ మొక్కలని అటాక్ చేశాయి. అవి ఎక్కడో ఉంటాయి, అవి కంపల్సరీ మీరు చాలా జాగ్రత్తగా ఫైండ్అవుట్ చేసినట్లయితే ప్రతి ఆకు కింద, కాడ్ దగ్గర, మొగ్గల దగ్గర మీరు ఫైండ్అవుట్ చేసినట్లయితే ఈ ఎఫిడ్స్ మీలీ బగ్స్ అనేవి మీరు ఫైండ్అవుట్ చేయొచ్చు అన్నమాట. సో ఆ విధంగా మీరు ఈ ఎఫిడ్స్ అనే వాటిని, మీలీ బగ్స్ అనే వాటిని ఫైండ్అవుట్ చేయడానికి చీమలు కూడా మీకు వన్ ఆఫ్ ద సిగ్నల్ అన్నమాట. అవి అక్కడక్కడ తిరుగుతూ ఉండేటప్పుడు ఈ ఎఫిడ్స్ అనేవి, మీలీ బగ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మకి వెళ్ళడానికి ఈ చీమలు అనేవి హెల్ప్ చేస్తాయి ఈ మీలీ బగ్స్కి. సో ఈ చీమలు ఉంటే కనుక కంపల్సరీ ఇవి ఉన్నట్లు. మీరు ఈ రెండింటి కాంబినేషన్ ఈ మీలీ బగ్స్ చీమల్ని ఎక్కువగా ఈ మందార కొమ్మల దగ్గర చూస్తూ ఉంటారు. ఆ మొగ్గలు సగం సగం కొరికేసి ఆ ఫ్లవర్స్ని కూడా వీటిని సరిగా ఫామ్ అవనవు అన్నమాట. అంత జ్యూస్ మొత్తం లైక్నో అది అవి తాగడానికి అవి అక్కడక్కడే ఉంటూ ఉంటాయి. సో వీటిని మనం అరికట్టాలంటే కెమికల్ పద్ధతులు ఉన్నాయి, కానీ కెమికల్ వేస్ట్ చేయడం వల్ల ఆ మొక్కలకి ప్రమాదమే, మనకి ప్రమాదమే. అలా కాకుండా మనం ఇంట్లోనే చక్కగా జీరో బడ్జెట్తో రూపాయి ఖర్చు లేని మంచి ఫెర్టిలైజర్ని మనం ప్రిపేర్ చేసుకొని ఈ మీలీ బగ్స్ కానీ ఎఫిడ్స్ కానీ ఏదైనా పోగొట్టుకోవచ్చు. బట్ ఈరోజు నేను చెప్పే ఈ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ అనేది ఈ మీలీ బగ్స్ మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. నెంబర్ వన్ పెస్టిసైడ్. తర్వాత ఈ మీలీ బగ్స్ అనే వాటిని మీరు ఒకటి రెండు కనుక కనబడినట్లయితే ఇలా ఆల్కహాల్ స్ప్రే చేసిన టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ తుడిచేస్తే పోతాయి. లేకపోతే ఏవైతే ఎఫెక్ట్ అయ్యాయో ఆకులు కనుక అయితే మీరు ఆకులని ఒక్కొక్కటి తీసేసి అవి పారేయచ్చు. అలా కాకుండా ఎక్కువ మోతాదులో ఉండేటట్టయితే మాత్రం మనం ఇలాంటి ద్రావణాలని వాటి మీద స్ప్రే చేయాలన్నమాట కంపల్సరీగా. ఎక్కువ ఎఫెక్ట్ అయినప్పుడు కంపల్సరీ మీరు 2 డేస్కి ఒకసారి ఈ ద్రావణాన్ని స్ప్రే చేసినట్లయితే మీకు ఆ మీలీ బగ్స్ అనేవి పోతాయన్నమాట. సో అది ఎలా తయారు చేసుకోవాలి, వాటికి ఏంటేంటి కావాలో చూద్దాము. మెయిన్ దానికి మనం ఈరోజు చేయబోయే మంచి ఎఫెక్టివ్ ద్రావణం ఏంటంటే మిగిలిపోయిన అన్నం. సో మిగిలిపోయిన అన్నంలో ఉండే రకరకాల
లైక్ న్యూట్రియన్స్ అనేవి మనం దానిని తెలియబెట్టడం వల్ల మంచి మైక్రోబ్స్ అనేవి ఫామ్ అయ్యి మంచి హెల్దీ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఈ మీలీ బగ్స్ అనే వాటిని ఆ మొక్కల నుండి తీసేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ స్మెల్కి ఆ మీలీ బగ్స్ అనేవి మనకి డెఫినెట్గా మీరు ట్రై చేస్తే 2-3 వీక్స్లో అనేవి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఆ ద్రావణాన్ని మనం ఈ వీడియోలో ఎలా తయారు చేయాలో చూసుకుందాము. సో అది చూద్దాం కదండి. సో ఇలా మనకి ఈ అన్నం అనమాట, మనకి నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, ఇది ఏంటంటే దీంట్లో ఒక ఖాళీ వాటర్ బాటిల్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ ఖాళీ వాటర్ బాటిల్ తీసుకొని ఏదైనా మనం వాడేసిన దీంట్లో ఉంటుంది కదా, ఇదైనా తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఎంటీ డబ్బాలు, మనకి పోపుల డబ్బాలు, లేకపోతే గ్లాస్ వేరు ఏదైనా ఉంటుంది మనకి ఇంట్లో, ప్లాస్టిక్ డబ్బాలు కానీ ప్లాస్టిక్ లాంటి వాటిలతోనైనా గ్లాస్ వాటిలతోనైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనం వాటర్ వేస్తామన్నమాట. సో వాటర్ వేయడం వల్ల అది మనకి పాడవకుండా ఉండాలంటే ప్లాస్టిక్ కానీ ఇలాంటిది గ్లాస్ కానీ మనం వాడాలన్నమాట. సో ఈ రెండింటిని వాడుకోవడం వల్ల మనకి వాటర్ వేసి ఒక కొన్ని రోజులు ఉంచుతాం కాబట్టి మనకి బయటికి లీక్ అయ్యే ఛాన్స్ ఉండదు ఈ ద్రావణం అనేది. సో అలా మనం చేసుకోవచ్చు. సో ఇది రాత్రి తీసుకున్న అన్నం అన్నమాట. సో ఈ బాటిల్లోకి ఈ అన్నాన్ని వేస్తామన్నమాట ఫస్ట్. సో నేను ఆ అన్నం మీకు వేసి చూపిస్తాను ఫస్ట్. సో ఇలా నేను అన్నాన్ని ఈ బాటిల్లో వేసాను. ఈ బాటిల్లో వేసి దీంట్లో మనం ఇక్కడ వరకు వాటర్ వేయాలి, అంటే మొత్తం నిండగా వాటర్ అనేది వేయకూడదు. ఎందుకంటే మనం ఇక్కడ వాటికి వాటర్ వేస్తే ఇది మనం 7 డేస్ ఉంచాలన్నమాట. ఈ 7 డేస్ ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఈ గ్యాస్ అనేది ఫామ్ అయ్యి ఈ బాటిల్ అనేది పగలకుండా, లేకపోతే బయటికి లీక్ అయ్యి, లేకపోతే బ్యాడ్ స్మెల్ రాకుండా మనకి కాపాడుతుంది అన్నమాట. సో వాటర్ ఇప్పుడు ఇంతవరకు వేసి దానికి ఉంచాలి. అట్ ది సేమ్ టైం వాటర్ అనేది ఇంతవరకు వేయడం వల్ల, అంటే ఫుల్గా వేయకుండా ఇక్కడ వరకు వేయడం వల్ల ఏమవుతుందంటే ఏరియేషన్ లోపల ఈ గ్యాసెస్ అనేది ఫామ్ అవ్వడానికి అండ్ ఆ రైస్ అనేది మంచిగా పులేయడానికి మనకి మంచి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో వాటర్ మాత్రం ఇంతవరకు మనం వేయాలి. ఇది వాటర్ అనేది నేను వేసి తీసుకొచ్చి చూపిస్తాను. సో ఇలా ఈ వాటర్లో ఈ రైస్ వేసి ఇలా షేక్ చేయాలన్నమాట. దీనిని మనం 7 డేస్ ఉంచాలన్నమాట. 7 డేస్ ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఈ రైస్లో ఉన్న ఈ సారం అంతా కూడా ఈ వాటర్లో అనేది బాగా కలుస్తుంది అన్నమాట. బాగా కలిసి మనకి ఇది ఈ ఎఫర్స్ అనే వాటర్ కానీ, లేకపోతే ఈ మీలీ బగ్స్ అనే వాటర్ కూడా చక్కగా తీసేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని మనం ప్రతిరోజు నైట్ పూట చక్కగా ఇలా అని షేక్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా షేక్ చేయడం వల్ల ఏంటంటే ఇది మొత్తం బాగా మిక్స్ అవుతుంది. సో 7 డేస్ తర్వాత దీన్ని తర్వాత తీసి మనం కొంచెం తేనె కలపాలి. తేనె 1/2 టేబుల్ స్పూన్, ఆయిల్, ఇవన్నిటిని 3 కలపడం వల్ల ఏమవుతుందంటే 2 ఉపయోగాలు ఉన్నాయి. అవేంటనేది మనం ఇది మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత చూపిస్తాను. ఇది మీరు చూసారు పైన ఒక 5 డేస్ తర్వాత నేను చేసిన ఇదన్నమాట పెట్టుకున్నది. సో ఇదేంటంటే పైన నురుగులకు ఫామ్ అయింది చూసారా, ఆల్ బ్యాక్టీరియా, అంటే మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిందనమాట ఈ రైస్ నుండి. ఏంటంటే ఇది మొత్తం మనం ఈ మొక్కల మీద అది స్ప్రే చేసి, సో దీని పైన ఈ కిందన మనకి ఈ రైస్ అనేది మనకు అవసరం లేదు, పైన ఈ వాటర్తోనే మనకు పని. ఈ వాటర్లో మనం 1 స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ తేనె అనేది కలిపి మొత్తం ఎక్కడైతే మీలీ బగ్స్ ఉన్నాయో అక్కడ పైన స్ప్రే చేయాలన్నమాట. స్ప్రే చేస్తే అవి ఏంటంటే ఈ వాసన కనే వాటికి అవి పారిపోతాయి అన్నమాట. అట్ ది సేమ్ టైం తేనె ఎందుకు కలపమన్నానంటే ఈ ఎపిడ్స్ అనే వాటిని తినడానికి లేడీ బగ్స్, అంటే ఈ మీలీ బగ్స్ని తినడానికి లేడీ బగ్స్ అనేవి వస్తాయన్నమాట. లేడీ బగ్స్ ఆర్ డిఫరెంట్ ఇన్సెక్ట్స్ అన్నమాట, వీటిని తినేవి. సో అవి వాటిని అట్రాక్ట్ చేయడానికి కూడా ఈ తేనె అనేది ఉపయోగపడుతుంది. ఈ ఆయిల్ అనేది ఇందులో మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ద్రావణం అనేది సపోజ్ వర్షం వచ్చినా, ఏమాత్రం చినుకులు పడినా, మనం వాటరింగ్ చేసినా కూడా వేగంగా పోకుండా ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండడానికి అది ఆ మొక్కల మీద ఉండి ఎఫెక్టివ్గా వర్క్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఇంట్లో చక్కగా మిగిలిపోయిన ద్రావణంతోనే మనం ఈ మీలీ బగ్స్ అనే వాటిని పారద్రోగవచ్చు. అంత చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. రిమైనింగ్ ఏ పెస్టిసైడ్స్ వర్క్ చేయడం విధంగా ఈ స్మెల్క్ అన్నమాట మీలీ బగ్స్ అనేవి మొక్కల నుండి వెళ్ళిపోతాయి అన్నమాట. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను.
నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ షేర్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.